భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్దకడబూరు వెలుగు ఆఫీస్ నందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ పెద్దకడబూరు వెలుగు ఆఫీస్ సిబ్బంది రైతు మిత్ర స్కీమ్ కింద రైతులు తీసుకున్న అప్పును ఇంటి దగ్గర వెళ్లి దౌర్జన్యంగా వసూలు చేయడం సరైన పద్ధతి కాదు అని వారన్నారు. అదే విధంగా పొదుపు మహిళలతో కొత్త గ్రూపులు పెట్టిన వారికి 1000 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారు. మహిళలకు లోన్ శాంక్షన్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా అదే వసూలు పద్ధతి కొనసాగిస్తున్నారు. మండలంలో ఏపీఎం మహేష్ మరియు సిసి హేమంత్ కుమార్ సమయపాలన పాటించలేక ఇష్టా రాజ్యాన్ని నడుపుతున్నారన్నారు. ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది మండల సమితి ఆధ్వర్యంలో. ఈరోజు వెలుగు ఆఫీస్ నందు కొత్తగా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే బ్యాంకు లోను రుణాలు పొదుపు వాళ్ళకి రుణాలు మంజూరు అయినప్పుడు కూడా బ్యాంకు పేరు మీద ప్రతి పొదుపు లీడర్ నుండి 1000 రూపాయల నుండి 2000 రూపాయల వరకు పొదుపు లీడర్ల నుండి పొదుపు సభ్యుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గ్రామంలోన మహిళలు బాధపడుతున్నారు. అదే విధంగా రైతు మిత్ర పేరు మీద వెలుగు ఆఫీస్ లోన్ మంజూరు చేసినప్పుడు కూడా లోన్ రికవరీ చేసే ముందు 10 దినాల ముందు సమాచారం ఇవ్వకుండా వెంటనే పోయి వెంటనే డబ్బులు కట్టండి అని ఇంటి ముందుకు వచ్చి రైతులను అవమానించే పద్ధతిలోన డబ్బులు రికవర్ చేసుకునే ఆలోచనలో వెలుగు సిబ్బంది ఉంది. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది, బ్యాంకు వారు 15 దినాల ముందు 2 నెలల ముందు నోటీసులు ఇచ్చి మీరు డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇచ్చి బ్యాంకు వాళ్ళు అటువంటి వాళ్ళే ఆ పద్ధతి పాటిస్తున్నారు. ఇప్పుడు కూడా వెలుగు సిబ్బంది కూడా వెలుగు ఏపీఎం కూడా వెంటనే రైతుల దగ్గరికి వెళ్ళి రాత్రి మధ్యాహ్నం పోయి రేపు కట్టాలా అనే పద్ధతి కాకుండా 10 దినాల ముందుగా నోటీసులు ఇచ్చి రైతు మిత్ర గ్రూపులను బలవంతం వసూలు చేయకుండా వెంటనే వాళ్ళకు 10 దినాల ముందు నోటీసులు ఇచ్చి అయ్యా మీరు డబ్బులు కట్టాలా, ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది, రైతు గ్రూపుల నుండి తీసుకున్నారు మీరు అని వాళ్ళకు నోటీసు ద్వారా తెలిపి అప్పుడు డబ్బులు రికవర్ చేయాలా బలవంతపు వసూలు కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ గారు అనేక పథకాలు పెట్టినా ఇంతవరకు పూర్తిగా ప్రజలకు అందడం లేదు. కావున వెంటనే ఇలాంటి పద్ధతి రికవరీ పద్ధతి మంచిది కాదు, 10 దినాల ముందు తెలపాలా. అలాగే పొదుపు బయల నుండి కూడా పెద్ద మొత్తాల్లో వసూలు చేయడము ఇది కరెక్ట్ కాదు. ఈ విధానాన్ని మానుకోకుంటే మళ్ళీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము. అలాగే జిల్లా స్థాయి అధికారులు కూడా మహిళలతో అక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతామని సిపిఐ పార్టీగా వెలుగు ఆఫీస్ దగ్గర హెచ్చరించడం అనేది. కావున వెంటనే ఈ పద్ధతులు మానుకొని కొత్తగా మహిళా సంఘం పొదుపు మహిళలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు లోన్ మంజూరు చేసి అలాగే లోను మంజూరైన తర్వాత 2000 వసూలు చేయనట్ల గతంలో అయితే బుక్ కీపర్లకి ప్రభుత్వము డబ్బులు ఇస్తుండలేదు. ఇప్పుడు బుక్ కీపర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఇస్తున్నప్పటికీ మరి వీళ్ళ దగ్గర నుండి డబ్బులు బుక్ రైటర్లు కూడా వసూలు చేయడం సరైన పద్ధతి కాదు. ఈ డబ్బులు వసూలు చేసే పద్ధతి మానుకోవాలా? కొత్తగా పొదుపు మహిళల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు సిబ్బంది తీసుకెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఏపీఎం కూడా మరి ఇంతవరకైనా మరి దాదాపు 12:30 కావస్తున్న వెలుగు ఆఫీస్కి ఏపీఎం రాకపోవడం చాలా విచారకరము. జిల్లా నాయకులు జిల్లా అధికారులు కూడా ఏపీఎం మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినదిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భాస్కర్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మంత్రాలయం తాలూకా.